వెల్కమ్ టు జేకే టీవీ. నా పేరు రమణ. ఈరోజు మన ముఖ్య అతిథి భేరీ గ్రూప్ అధినేత అయిన నాగేశ్వర రావు గారితో. సార్ నమస్తే. బాల్యం అంటే నేను పుట్టింది పెరిగింది అయితే సీతానగరం మండలం ఇండస్వర గ్రామం అంటే మా స్వగ్రహం ఉండేది. మా పూర్వీకులు మా తాతగారు అందరూ కూడా అక్కడే వ్యవసాయ కుటుంబం అండి. అక్కడే ఉండడం మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చే రాజమండ్రి వచ్చి రాజమండ్రి స్థిరపడి అంటే రాజమండ్రికి తొరగ ఉండేశ్వరానికి ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చదువుకున్నదంతా కూడా రాజమండ్రిలోనే చదువుకోవడం జరిగింది. నేను డిగ్రీ వరకు చదివానండి. సార్ ఇప్పుడు మీరు వేరి గ్రూప్ అధినేతగా ఉంటూ చక్కటి వంట నూనెల్ని ప్రొడక్షన్ ఉత్పత్తి చేస్తున్నారు కదా సార్, మీరు అందులో ముఖ్యంగా ఈ కొబ్బరి నూనె తయారు గురించి చాలా ఫేమస్ అయింది సార్. మీరు అన్ని నూనెలు కూడా ఫేమస్ కొబ్బరి నూనె విషయంలో, అసలు ఆ కొబ్బరి నూనె తయారు చేయడానికి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది సార్, అది అలా ఏ ప్రాంతం నుంచి వస్తుంది? ఈ గానుగు పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో మనకు దాని మీద స్టడీ చేయడం జరిగిందండి, 1-2 సంవత్సరాల నుంచి. అయితే ఈ కొబ్బరి నూనె వల్ల ఉపయోగాలు అంటే కొబ్బరి అనేది ఒక న్యాచురల్ ప్రొడక్ట్ అండి, ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అండి అది. ఈ కొబ్బరి ముక్క కొబ్బరికాయని మనకి కొబ్బరి చెట్టు ద్వారా వచ్చిన కొబ్బరికాయని కొట్టుకుని నీళ్ళు తాగొచ్చు, ఆ ముక్కని మనం పచ్చిగా ఉన్నప్పుడు తినచ్చు, ఎండబెట్టుకుని తినచ్చు, ఏ రకంగానే తినచ్చు. అలాగే ఆ ప్రొడక్ట్ మనం తినడం వల్ల మనకు ఆరోగ్యం చాలా ఆరోగ్యం అండి. కొబ్బరికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఆకలిని తీరుస్తుంది, దాహాన్ని తీరుస్తుంది, అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది, బలాన్ని కూడా ఇస్తుంది, బలాన్ని కూడా ఇస్తుంది. అన్ని రకాలుగా కొబ్బరి వల్ల మనకు మంచి రకాల ఉపయోగాలు ఉన్నాయి. అది తెలుసుకునే దీన్ని మేము తయారు చేయడానికి సిద్ధపడ్డాం అండి. సార్ ఇది కొబ్బరి నూనె కేవలం ఒంటికి తలకి రాసుకోవడానికే కాకుండా వేరే ఇతరత్ర ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా సార్? ఖచ్చితంగా ఉన్నాయండి. అంటే పూర్వం నుంచి కూడా కొబ్బరి నూనెతో వంటలు కూడా చేసేవారండి. అయితే ఇప్పుడు అది కేవలం మన అంటే మనకి తెలియక అందరూ ఏమంటారంటే కేరళ వాళ్ళు మాత్రమే కొబ్బరి నూనెతో తింటారు అని అంటున్నారండి. పొరపాటు అండి, కొబ్బరి అనేది పూర్వం నుంచి ఉన్నది. కాకపోతే ఇక్కడ మనకి ఎలాగంటే ఏ పంట మనకి ఎక్కువ అందుబాటులో ఉంటుందో అదే ఎక్కువ మనం వాడుకలోకి వస్తుంది. కేరళ ప్రాంతంలో ఎక్కువ కొబ్బరి పంట ఎక్కువ ఉండడం వల్ల అక్కడ వాళ్ళు కొబ్బరి నూనె తినడం జరుగుతుంది. మన ఏరియాలో నువ్వు పప్పు వేరుశనగ తినడం వల్ల ఇక్కడ ఎక్కువ దీన్ని వాడుతుంటారు. అయితే కొబ్బరి అనేది చాలా మంచి ఉపయోగం ఉన్న న్యాచురల్ ప్రొడక్ట్ అండి, ప్రకృతి ప్రసాదించిన వరం అంతే మనకి. అనేక రకమైనటువంటి డిసీజెస్ అంటే కంప్లైంట్స్ కూడా తగ్గించడానికి కొబ్బరి నూనె వాడతారు సార్? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి నూనె అనేది మన హెయిర్ ఫాల్స్ ను కంట్రోల్ చేస్తుందండి, తర్వాత స్కిన్ అలర్జీస్ ను కంట్రోల్ చేస్తుంది. దీంట్లో 84% సంతృప్తికరమైన ఆమ్లాలు ఉంటాయండి, బాడీకి ఉపయోగపడేది. అలాగే కొబ్బరి నూనె అంటే చాలా మంది ఏంటంటే మన ఈ ప్రాంతంలో అందరూ తల నూనెకి మాత్రమే వాడుతుంటారు, కానీ దీన్ని వంట నూనె కూడా వాడటం వల్ల మనకి క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుందండి, క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది, అలాగే మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి, స్కిన్ అలర్జీలను తగ్గిస్తుందండి, తర్వాత మన గాయాలని మైండ్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అండి. అదే రకంగా మనకి చెడు కొలెస్ట్రాల్ ని మంచి కొలెస్ట్రాల్ గా తయారు చేస్తుంది. దీనివల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. అది ఖచ్చితంగా 100% డెఫినెట్ గా మంచి ఉపయోగం ఉంటుంది మనకి. కొబ్బరి నూనె అనేది ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యకాలంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా కొబ్బరి నూనె ఖచ్చితంగా తినమని చెప్తున్నారు, అది తింటున్నారు కూడా కొంతమంది. అంటే మన ఏరియాలో అది అలవాటు పడలేక తినట్లేదు, కానీ చాలా మంచి ప్రొడక్ట్ అండి కొబ్బరి నూనె మాత్రం. కొండల రూపంలో కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటిది. అయితే మేము కొబ్బరి ఏంటంటే ఇందులో మెయిన్ ఇంకోటి ఉందండి,
కొబ్బరి వచ్చేటప్పటికి చాలా మంది ఇంటి దగ్గర దేవుడి దగ్గర కొబ్బరికాయ చెక్కలు కొట్టేసి ఆ ముక్కల్ని ఎండబెడుతుంటారు. అది తిండికి పనిచేయదండి, అది తిండికి పనిచేయదు. కేవలం అది ఏంటంటే మేము తిరుపూర్ని తెప్పిస్తూ ఉంటాం. తిరుపూర్ని తమిళనాడుకి కేరళకి బార్డర్లో తిరుపూర్ అని ఉంటుందండి. తిరుపూర్ నుంచి ఈ కొబ్బరి బాల్స్ తెప్పిస్తాం, దాన్ని కొబ్బరి బాల్స్ అంటారు. వాటిని తెప్పించి ఆ బాల్ ప్రకారమే మేము ఎండబెడతాం. ఎండబెట్టి ఆడేటప్పుడు ఆ గానుగులు వేసినప్పుడు మాత్రమే దాన్ని పగలబెడతాం. దానిలో మినిమం మాయిశ్చరైజర్ పర్సంటేజ్ క్లోజ్ చేసిన తర్వాత దాన్ని క్రష్ చేయడం మొదలు పెడతాం. ఆ విధంగా చేసిన దాన్నే మేము వంట నూనెకి ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ కొబ్బరి లోపల ఉండే స్వీట్నెస్, వైట్ ఉంటుంది కదా, దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది. ఆ స్వీట్నెస్ మనం ఓపెన్ చేసి ఎండబెడితే దాని మీద బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఓకే సార్. ఆ బ్యాక్టీరియా తినడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది అనే ఉద్దేశంతో తినే కొబ్బరి నూనె ఖచ్చితంగా బాల్స్ కింద తయారు చేసి ఆ బాల్స్ వచ్చిన బాల్స్ని ఎండబెట్టి దాంట్లో మాయిశ్చరైజర్ పర్సంటేజ్ తీసేసి దాన్ని మాత్రమే మనం బయటికి ఇవ్వడం జరుగుతుంది. చాలా ఫ్రెష్ హండ్రెడ్ పర్సెంట్ సార్. ఇప్పుడు సార్, ఇప్పుడు ఈ ఈ కంపెనీ ఈ బేరీ గ్రూప్ యొక్క అడ్రస్ ఎక్కడ సార్ సంప్రదించాలంటే కస్టమర్స్? అంటే మేము అంటే సిటీకి మాకు వచ్చేటప్పటికి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నదండి. తొర్రేడు గ్రామంలో పెట్టడం జరిగింది. తొర్రేడు గ్రామంలో అది ఎందుకు పెట్టడం జరిగింది అంటే సిటీలో ఈ కొబ్బరి ముక్కలు కానీ నువ్వులు కానీ వేరుశనగ ఈ విధమైన ఏవైనా కానీ ఎండబెట్టడానికి సరైన ప్లేస్ ఉండాలండి. అలాగే మన సిటీలో ఎండబెడితే కాలుష్యమైన వాతావరణం ఎక్కువ ఉంటుందండి, వెహికల్స్ అవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, వాటితో కాలుష్యం పెరుగుతుందని ఉద్దేశంతో సిటీకి దూరంగా తోటల మధ్యలో దీన్ని పెట్టడం జరిగిందండి. అందు గురించే ఇది వచ్చేటప్పటికి మీకు తొర్రేడు గ్రామంలో రాజమండ్రికి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. రాజమండ్రికి 10 కిలోమీటర్ దూరంలో ఉన్న తొర్రేడు గ్రామం, తొర్రేడు గ్రామంలో ఉంటుందండి. ఈ మెటీరియల్ అక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చడం జరుగుతుంది. చాలా సంతోషం సార్. సార్ జేకేటి వచ్చినందుకు చాలా సంతోషం సార్, ధన్యవాదాలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. నమస్తే.